విద్యార్థులకు దంత నోటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 8న ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ చిరునవ్వు కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా కాశీనాయన మండలంలోని రెడ్డికోటాల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు వైఎస్ఆర్ చిరునవ్వు కిట్టుని ప్రాజెక్టు మండల ట్రైనీ ముండ్లపాటి విజయ్ భాస్కర్ ఉపాధ్యాయుల చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతిలోపు విద్యార్థులకు ఉచితంగా పేస్ట్ బ్రష్, 21 రోజుల టైం టేబుల్ చార్ట్ విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000 మంది జనాభాను ఒక యూనిట్ గా తీసుకుని ఒక దంత వైద్యశాల ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు ట్రస్ట్ ద్వారా విజయ్ భాస్కర్ సార్ గారు ఇక్కడికి వచ్చినారు. మన కోల్గేట్ కంపెనీ స్పాన్సర్ చేసినటువంటి ఈ కోల్గేట్ టూత్ పేస్ట్ ను కాశీనాయన మండలంలోని రెడ్డికోటాల ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు పంపిణీ చేయడానికి వచ్చినారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ పేస్టులు బ్రష్లు ఉచితంగా పంపిణీ చేయడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, మన ఆరోగ్యానికి సింహద్వారము మన నోరు. మన నోరు కనుక శుభ్రంగా ఉంటే మనకు ఏ ఆరోగ్యము మనం దరి చేయలేము. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ వైఎస్ఆర్ చిరునవ్వు ప్రాజెక్ట్ ద్వారా కోల్గేట్ కంపెనీ సహకారంతో ఈ పాఠశాలలకు వచ్చి పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా మన రెడ్డికోటాల ప్రాథమికోన్నత పాఠశాలలో ఈనాడు విద్యార్థులకు ఈ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవి తీసుకుని విద్యార్థులందరూ తమ పండ్లను బాగా శుభ్రం చేసుకుని మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, అలాగే వైఎస్ఆర్ చిరునవ్వు ట్రస్ట్ వారికి, కోల్గేట్ సంస్థ వారికి ఈ సందర్భంగా మన పాఠశాల తరఫున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.